టాలీవుడ్ మెగా సెన్సేషనల్ మూవీ సైరా నరసింహారెడ్డి కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈరోజు జరగాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో 22వ తారీఖుకి వాయిదా వేశారు. అయితే ట్రైలర్ మాత్రం ఈరోజే రిలీజ్ అవుతుందని అఫీషియల్గా కూడా అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్ వారు. మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న సైరా సినిమా యొక్క ట్రైలర్తో యూట్యూబ్లో రికార్డుల బెండు తీయాలి అంటూ మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ ట్రైలర్ రికార్డుల విషయంలో కూడా సరికొత్త రికార్డుని క్రియేట్ చేయడం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి నాన్ బాహుబలి రికార్డులు ప్రభాస్ నటించిన సాహో ట్రైలర్ పేరిట ఉన్నాయి. ఆ రికార్డులతో పాటు కుదిరితే బాహుబలి ట్రైలర్తో కూడా సవాలు చేయాలని చూస్తున్నారు. టాలీవుడ్ హిస్టరీలో ట్రైలర్స్ విషయంలో తొలి 24 గంటల్లో హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన ట్రైలర్స్ ఏంటో ఒకసారి గమనిద్దాం. బాహుబలి 2 21.81 మిలియన్ వ్యూస్, సాహో 12.32 మిలియన్ వ్యూస్, మహర్షి 7.31 మిలియన్, అరవింద సమేత 7.8 మిలియన్, ఒక ఛానల్లో అయితే 6.98 మిలియన్, నా నువ్వే ట్రైలర్ 6.97 మిలియన్, వినయ విదే రామ 6.57 మిలియన్, అజ్ఞాతవాసి 6.2 మిలియన్. ఈ ట్రైలర్లు 24 గంటల్లో హయ్యెస్ట్ వ్యూస్ని అందుకున్న ట్రైలర్లు. ఇక 24 గంటల్లో హయ్యెస్ట్ లైక్స్ని సొంతం చేసుకున్న టాప్ ట్రైలర్స్ని ఒకసారి గమనిస్తే బాహుబలి 2 4,97,000 లైక్స్, అలాగే సాహో 3,92,000 లైక్స్, అరవింద సమేత 3,27,000, అజ్ఞాతవాసి 2,72,000, వినయ్ విదయ రామ 2,38,000, డియర్ కామ్రేడ్ 2,33,000, మహర్షి 1,97,000. ఇక ఇవి మొత్తం మీద టాప్ ప్లేసులలో హయ్యెస్ట్ లైక్స్ని సాధించిన ట్రైలర్స్. మొత్తం మీద బాహుబలి మరియు సాహోలు సైరా ట్రైలర్కి టార్గెట్గా చెప్పుకోవాలి. మరి ఈ రికార్డులలో సైరా ట్రైలర్ ఏ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో చూడాలి. ఇక 24 గంటల్లో ఎన్ని మిలియన్ల వ్యూస్ని అలాగే ఎన్ని మిలియన్ల లైక్స్ని ఊచకొత్త కోస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇక సైరా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుంది, ఎలాంటి వ్యూస్ని సొంతం చేసుకుంటుంది, యూట్యూబ్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అనేది వెచ్చి చూడాలి.